ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనం. పీబీఎస్ ద్వారా విలియం కేరీ గారి జీవిత విశేషాలను మీతో పంచుకోవాలని ఆశపడుచు. విలియం కేరీ గారు ఇంగ్లాండ్ కు చెందిన పర్ల్స్బరీలో 1761 సంవత్సరంలో ఆగస్టు 15 జన్మించారు. వారు ఆర్థిక పరిస్థితుల వల్ల పెద్దగా చదువుకోలేకపోయినను గ్రీక్, లాటిన్, హీబ్రూ భాషలను నేర్చుకున్నారు. వారు దేవుడిని తన సొంత రక్షకునిగా 18వ ఏట అంగీకరించి మారుమనసు పొందారు. వారు వృత్తిగా చెప్పులు కుట్టుట, స్కూల్లో టీచర్ గాను దేవుని సేవ కూడా చేసేవారు. ఒక రోజు దేవుడు భారతదేశం వెళ్లి సేవ చేయమని విలియం కెరీ గారితో చెప్పారు. భారతదేశం వెళ్ళుట కష్టమని అందరు చెప్పినను భారతదేశం వెళ్ళుటకు ఆయన సిద్ధపడ్డారు. ఆయన షిప్ ప్రయాణం చేయడానికి ఆర్థికంగా వారి స్నేహితులు సహాయం చేశారు. షిప్ 4 నెలల ప్రయాణంలో వారు బెంగాలీ భాషను పూర్తిగా రాయడం చదవడం నేర్చుకున్నారు. కుటుంబంతో కలిసి బెంగాల్ కు చెందిన చరంపూర్ కి వచ్చారు. వచ్చిన కొద్ది కాలంలోనే ఆయన 40 భారతీయ భాషలు నేర్చుకున్నారు. లిపిలేని భాషలైన తెలుగు, బెంగాలీ, సంస్కృతం, మరాఠీకి లిపి కనిపెట్టారు. బైబిల్ ని మొట్టమొదటిగా భారతీయ భాషలో అనువదించి ముద్రించింది ఎవరో తెలుసా? విలియం కేరీ. ఆయన బైబిల్ ని 17 భాషల్లో అనువదించి కొత్త నిబంధనను 40 భాషల్లో అనువదించారు. ఈ రోజు మనం బైబిల్ చదువుతున్నామంటే విలియం కేరీ గారి కృషి. మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ ని భారతీయ దేశం పరిచయం చేసింది ఆయన. అలాగే మన దేశంలో ఇంక్ ని కనిపెట్టింది ఆయనే. అట్లాగే ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ని, బ్యాంక్ ని, ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ ని పెట్టింది ఆయన. అంతేకాకుండా ఆయన సమాజ సేవ కూడా చేశారు. ఎట్లా అంటే ఆడవారికి ఎంతో సహాయం చేశారు. అంతేకాకుండా ఆయన బాల్య వివాహాలు, సతీ సహగమనం, మూఢ నమ్మకాలను అరికట్టారు. అక్కడితో ఆగిపోకుండా ఆయన ఫస్ట్ స్కూల్ ని, ఫస్ట్ కాలేజ్ ని, ఫస్ట్ యూనివర్సిటీని ఆడవారు కూడా చదువుకునేలా చేశారు. మొట్టమొదటిగా న్యూస్ పేపర్ ని భారతీయ భాషను అనువదించింది ఆయన. ఆయన ఒక చర్చ్ ని కట్టి సేవ ప్రారంభించారు. 1792 విలియం కేరీ గారు ఇంగ్లీష్ మిషనరీ సొసైటీని సెరంపూర్ లో స్థాపించారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఆయన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉండేవి. ఒక పక్కన ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయులు వ్యతిరేకించేవారు. ఇవి కాకుండా ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు చెప్తాను. ఆయన 5 సంవత్సరాల కుమారుడు చనిపోతే ఎవ్వరు బరియల్కి కూడా రాలేదు. ఇటువంటి పరిస్థితుల వలన వారి భార్య మానసిక రోగి అయి మరణించారు. కొంతకాలానికి ఆయనకు మలేరియా వచ్చింది. ఆయనకున్న చిన్న ప్రింటింగ్ ప్రెస్ కూడా కాలిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని సేవను కొనసాగించారు. దేవునిలో విశ్వాసాన్ని ఆయన వదులుకోలేదు. ఆయన 1834 సంవత్సరంలో జూన్ 9 మరణించారు. విలియం కెరీ గారి జీవిత చరిత్రను బట్టి మనకి నీతి ఏం తెలుస్తుందంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టుము, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు. అట్లాగే మన పరిశుద్ధ గ్రంథం నుండి మార్క్ సువార్తలో 16వ అధ్యాయం 15వ వచనంలో ఇట్లా రాయబడి ఉన్నది, సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే దేవుని మాటకు విధేయులై విలియం కేరీ గారు జీవితం అంతా దేవుని కోసం జీవించారు. మిషనరీ యొక్క టైటిల్ సాక్రిఫైస్ ఫర్ గాడ్ అనే విలియం కేరీ గారి చరిత్రకు ఎందుకు పెట్టబడిందంటే, వారు తమ జీవితంలో ఎన్నో త్యాగాలను చేశారు. దేశం కాని దేశం వచ్చి కుటుంబం పోగొట్టుకుని సేవ చేస్తూ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. బైబిల్ ని అనువదించి ముద్రించి చదువుకునే తరుణాన్ని మనకి ఇచ్చారు. మనము కూడా మన జీవితాలను క్రీస్తు కొరకు సమర్పించుకున్నాం. క్రీస్తులం.